में चलो। అందరికీ నమస్కారం। ఒకటి తొమ్మిది 2017 లో సాక్షి పేపర్ లో వేధింపుల్లో గనులు అని ఏదో ఎక్రో ఎవరో చెప్పారు అని చెప్పి నాపైన నాతో పాటు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులపైన కూడా ఆ రోజు పెద్ద శీర్షిక పెట్టి రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది। అది ఏ విధంగా జరిగింది ఎక్కడ జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి కదా। 2014 31 3 2014 మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి। మున్సిపల్ ఎన్నికల్లో నేను నా మిసెస్ ఓటేసి మధ్యాహ్నం పై అనంతపురం వచ్చాం। అవాల కేతిరెడ్డి ప్రస్తుత శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక మహిళతో పోలీసులోకి కంప్లైంట్ ఇచ్చాడు। ఏ విధంగా అక్కడ పోయి ఏదో చేశామని చెప్పి నేను నా మిసెస్ ఓటేసి డైరెక్ట్ గా అనంతపురం వస్తే ఆయన కంప్లైంట్ ఇచ్చి ఎటు తిరిగి 2014 లో ఎన్నికలు నిలబడకుండా లోపల ఏపించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చేసింది। దాన్ని పట్టుకొని మళ్ళీ ఇమిడియట్గా అదే రోజే పోలీసులంతా కూడా జిల్లా ఎస్పీ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు అంతా కూడా ఎంక్వైరీ చేసి ఇది తప్పు ఆమె ఉద్దేశంగా పెట్టిందని చెప్పి ఆ రోజే తేల్చడం జరిగింది। కానీ ఎన్నికల అఫిడవిట్లో ఎందుకంటే దాని తర్వాత 4 రోజులకే నామినేట్ చేయాలి కాబట్టి ఎన్నికల అఫిడవిట్లో ఏవైతే కేసులు అవన్నీ కూడా కనిపించాలి అవి చూపించి మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి క్లోజ్ చేశారు। కానీ సాక్షి పేపర్ మాత్రం మేమేదో పెద్దగా రేపులు చేశాం ఇంకోటి చేశాం అనే ఉద్దేశంతో వేధింపుల్లో గనులని వాళ్ళు ఆ రోజు వేయడం జరిగింది। దాంట్లో భాగంగా మేము 9/9/2017 లో నోటీసులు ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా నంబర్ 1 కే రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ జగతి పబ్లికేషన్స్ మిస్టర్ జగపతి పబ్లికేషన్స్ లిమిటెడ్ అనంతపూర్ సాక్షి పేపర్ వి మురళి ఎడిటర్ జగతి పబ్లికేషన్ సాక్షి పేపర్ అదేవిధంగా శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారు చైర్పర్సన్ జగతి పబ్లికేషన్స్ వీరందరిపైన కూడా మేము నోటీసులు ఇచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది। గౌరవ ధర్మవరం ఆ రోజు కోర్టులో మేము ఫైల్ చేయడం జరిగింది। ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతినేటట్టు మా క్యారెక్టర్ ఏంటో ప్రజలందరికీ తెలుసు మేము ఎటువంటి వాళ్ళం ప్రజలందరికీ తెలుసు కానీ కేవలం విషం చల్లే విధంగా ఆ 5 సమస్యలు కూడా సాక్షి పేపర్ విషయం చల్లి చల్లి ఈ రోజు అధికారంలోకి వచ్చింది। ఈ రోజు ప్రజలకు ఏంటి వాస్తవం సాక్షి నిజం చెప్తా ఉంది అబద్ధం చెప్తా ఉంది ప్రజలందరికీ ఈ రోజు తెలిసిపోయింది। ఏ విధంగా తెలిసింది అందరికీ ప్రతి సామాన్యుడు కూడా ఈ రోజు తెలిసే పరిస్థితి కాబట్టి దానిపైన ఈ రోజు విచారణ ఉంది విచారణ కోసం వచ్చాం। అదేవిధంగా 9/9/2017 లో ఆ 4 కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది। 1-2 పర్సన్స్ నోటీసులు తీసుకోలేదు 3-4 కూడా నోటీసులు తీసుకొని రిప్లై ఇచ్చారు। దానిపైన మేము ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మర్యాద మంట కలిపే విధంగా వాళ్ళు రాశారు కాబట్టి దాంట్లో భాగంగా మేము సాక్షి పేపర్ పైన 5 కోట్లు డిఫర్మేషన్ వేయడం జరిగింది। దాంట్లో భాగంగా ఈరోజు విచారణ రావడం జరిగింది। సరే ఇవాళ కోర్టులో తీర్పు ఏమి ఇచ్చారు సార్? నెక్స్ట్ పోస్ట్ పోన్ చేశారు ప్రతిపాదనలు ఎవరు లాయర్స్ మాత్రం వచ్చారు సార్ ఎప్పటికి వాయిదా చేశారు సార్? 9/3